వడియాలు ఎలా చేస్తారు? రోజు మనం స్నాక్స్ తింటుంటాం కదా, వడియాలు వేయించుకొని, ఆ వడియాలు ఎలా చేస్తారో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందు ఇలాగ మనం బియ్యం, మనం వాడుకునే బియ్యమే తీసుకోవాలి. వీటిని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. చూపిస్తూ అలా కడిగేసుకొని వేసేసి ఆ నీళ్ళు కూడా ఇక్కడ వేస్ట్ చేయరన్నమాట. ఎందుకంటే ఇక్కడ గేదెలు ఉంటాయి కాబట్టి, మన గేదెలు లేకుండా గేదెలు ఉన్న వాళ్ళు బకెట్లు తెచ్చి పెడతారు మన దగ్గర. ఇందులో పోసి పెడితే వాళ్ళు తీసుకెళ్ళేసేసి గేదెలకు పోసుకుంటారు. మనమైతే అలా డ్రైనేజ్లో పోసేస్తుంటాం టౌన్లో అయితే, కానీ ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా వాడుకుంటారు ఈ నీళ్ళు కూడా. అలా అలా నానబెట్టేసేస్తారు. బాగా నానిన తర్వాత వాటిని పిండి చేస్తాం కదక్క, ముందు ఇట్లా పొడి పిండి చేసుకుంటారు. ముందు ఈ విధంగా పిండి చేసి, ఇప్పుడు నానిన బియ్యాన్ని ఇలాగా మనం మిషన్లు వేసేసేసి పిండిలాగా చేసుకుంటాం అన్నమాట. ఈ పిండిని ఏం చేస్తామంటే ఇది ఇలా కలిపేసుకుంటాం, నీళ్ళు పోసుకొని ఇలా మన దోసపిండిని కలుపుకున్నట్టు కలుపుకుంటాం వాటిని బాగా. కాకపోతే దోసపిండిలో మినపప్పు ఉంటుంది, దీంట్లో ఒట్టి బియ్యం పిండి మాత్రమే ఉంటుంది అన్నమాట. మన పొయ్యి దగ్గరకు వచ్చేసాము. కిచ్చిరి చెట్టు పొయ్యి. ఏం శ్రవంతి, వడియాలు పెడతావా? వడియాలు పెడతావా? రా మాకు హెల్ప్ చెయ్యి. వడియాలు పెట్టే వండుకుంటాం మేము, నువ్వు ఖాళీ వడియాలు హెల్ప్ చెయ్యి. పెట్టేటప్పుడు హెల్ప్ చెయ్యి. నాకు తెలుసు నువ్వు. ఈరోజు మనము ఒక హాఫ్ కేజీ మాత్రమే బియ్యం చేస్తున్నాం అన్నమాట. ఇది చూడండి, ఇలా పొయ్యమంట వేసేస్తారు. ఏ జానకి, నీకోసమే చూస్తుంది అక్క, కడుగు నీళ్ళు అంటే తీసుకెళ్ళు. అది కోతి దొల్లిచ్చేస్తుంది, అన్నం చాలా ఉంది దాంట్లో. చూసారు కదా, నేను వడియాలు ఎవరో మన సబ్స్క్రైబర్స్ అడిగారు, వడియాలు పెట్టేది ఒకసారి చూపించండి అక్క అని. సో అమ్మకు చెప్పాను, ఎవరైనా మన ఊర్లో వడియాలు పెడుతుంటే అది షూట్ చేసి పంపమని. కానీ అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం పెట్టలేదు. మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి అమ్మ కొంచెం పెట్టి చూపిస్తాను ఎలా పెట్టాలి అని చెప్పి. సో మన కోసం కొద్దిగా బియ్యం, ఒక హాఫ్ కేజీ బియ్యం వేసి వడియాలు చేస్తుంది. లేకపోతే అమ్మ ఈ సంవత్సరం వడియాలు పెట్టలేదంట. ఎందుకంటే కోతులు మన ఊర్లో చాలా ఉన్నాయి, వాటికి కాపలా కాయలేక చచ్చిపోతున్నారు. ఏది బయట పెట్టినా కూడా ఏమంటారు, మొత్తం అల్లకల్లోలం చేసేస్తున్నాయి. సో ఎవరు ఈ వడియాల రెసిపీ అడిగారో వాళ్ళని ఏం గుర్తులేదు. ఓకే అమ్మా, నీకోసమే ఈ వడియాల రెసిపీ నేను లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక పిన్ని మాటల్లోనే విందాం మిగతా అంత వీడియో కూడా. ఇలాగ చెట్లు వెనకాల పెరట్లో ఆ చెట్ల కింద వంట చేసుకుంటుంటే అసలు ఎండని అనేది తెలియదు అన్నమాట. ఇలాంటి వంటలు చేసేందుకు మాత్రమే పొయ్యి ఉపయోగిస్తారు. ఎక్కువగా పొయ్యే ఉపయోగిస్తారు, గ్యాస్కి ప్రిఫర్ చెయ్యరు. గ్యాస్ ఎప్పుడో ఏదో కాఫీలు టీలు ఇలాంటివి, ఎప్పుడైనా అర్జెంటుగా కూరలు వండడం ఇట్ల వరకే, కానీ ఎక్కువగా పొయ్యి మీదనే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ తర్వాత కడక్కుండా దీంట్లో పోసేయాలి. ఇదిగో నీళ్లు ఇలా పెడతారన్నమాట. ఖాళీ అర కేజీ బియ్యం పిండి కోసమే ఇంత మాత్రం ఈ నీళ్లు, ఈ గిన్నె అన్నమాట. అది దానిలో మళ్ళీ సగ్గుబియ్యం అంటే అర కేజీ సగ్గుబియ్యంకి 50 గ్రాములు, అర కేజీ బియ్యానికి 50 గ్రాములు సగ్గుబియ్యం వేస్తే అట్లా వేస్తున్న వల్ల ఏమవుతుంది, కడిగేస్తే దాంట్లో మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోద్ది, ఇట్లాగానే గుండ్లు 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 అంటే వడియాలు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇదిగో కడక్కుంటా ఇందులో పోసేసేయాలి, వాటిని నీళ్ళల్లో పోసేస్తే మళ్ళీ కడిగేసేస్తే పొడి అవుతుందంట. పొడి అంటే జిగురు. కాబట్టి మీరు ఒకవేళ చేసుకోవాలని అంటే కడగొద్దు, అలాగే పోసేసేయండి. పోసేస్తే అవి గుడ్లు గుడ్లు కోపడతాయి. అది ఇక నా ఏసరి తిన్నాక ఆవిడ పిండి బాగుంటుంది. కోసి
దాంట్లో పోసేసుకుందాం, దానిపైన అయిపోద్ది. అప్పుడు ఇది చేసి మిక్సీలో వేసి నిమ్మకాయలు పిండితే వడియాలు తెల్లగా ఉంటాయి అన్నమాట. రెండు కాయలు పిండాల, పిండి రసం ఇలా నిమ్మకాయలు మంచి బాగా పిండేసేస్తే, నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పిండి నీళ్ళల్లో కానీ పోసేసేస్తే వడియాలు ఎసరు ఇప్పుడు అక్కడ ఎసరు పెట్టాం. అది కూడా చూపించాలి. ఎసురు మనం ఎసురు పెట్టింది చూసాం కదా, ఇప్పుడు ఆ ఎసురులో ఈ నిమ్మకాయ రసం పిండి నిమ్మకాయలు పిండేసి వేస్తారనమాట. ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయి కాబట్టి ఉంటాయి, తెల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. ఓకే రాద్దాం రా. ఇలా పిండి నిమ్మకాయ రసం పోసుకోవాలి, తెల్లకూడదు అన్నమాట. అది తెల్లక ముందే దానిలో పోసేసేస్తే, అంటే ఇప్పుడు మనము ఎసురు పెట్టాము, ఎసురులో పొడి సబ్బీయం వేసాము, నిమ్మకాయ రసం వేసేసినాం అన్నమాట. వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు నీళ్లు తెల్లిన తర్వాత మనం పిండి కలిపిన పిండి పోస్తాం, అంతే కదా అక్క? అది కూడా చూద్దాం. ఇంకా దాంట్లో రుచిగా ఉండే దానికోసము ఇంగవ, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు మిర్చికి వేసుకొని పెట్టి పెడతా చూపిస్తాం మళ్ళీ. ఉప్పు ఇప్పుడు దీనిలో వేసి ఉండేది మనం, ఉప్పు జీలకర్ర, అది జీలకర్ర ఉప్పు పచ్చిమిరపకాయలు ఇంగువ అంతే, వాటి దంచుకొని వేసేసాయాలి ముందు. ఏమా ఫోన్ ఎత్తలేదా, అలిగావా? అంతే అప్పు. ఇది దంచిన పొడి, దంచిన మిక్సీ, మిక్సీలో దంచినటువంటి మిరపకాయలు, ఉప్పు, ఇంగువ. ఏదన్నా పోలుకుంటే దాంట్లో వేసేస్తే కరిగిపోతుంది. అంటే అక్క మరీ మెత్తగా దంచకూడదు, దంచొచ్చు. ఆహా ఇట్లుంటేనే కదా కొంచెం బాగుంటుంది, మరీ పొడి చేసేస్తే ఆకుపచ్చగా అయిపోతాయి వడియాలు కూడా. నీళ్ళు ఇలా తెల్లుతూ ఉండాలి, నీళ్ళు తెల్లేటప్పుడు ఆ సగ్గుబియ్యం కూడా వాటితో పాటు ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక రవ్వ చల్లనీళ్ళు వేసుకోవాలి. ఈ తెల్లిన తర్వాత కొంచెం చల్లనీళ్ళు పోస్తారు ఒక గ్లాసు. ఎందుకు పోస్తారంటే ఇప్పుడు మనం పిండి పోస్తాం కదా, చల్లనీళ్ళు పోసినందువల్ల ఆ పిండి గడ్డగట్టకుండా కలిపెట్టేది కానీ అది సరిపోద్ది. ఎక్కువ తెచ్చేసింది, ఎక్కువ రుద్దేసింది. ఇలా పిండి పోస్తూ కలుపుకుంటూ ఉంటే గడ్డ కట్టుకుంటా ఉంటుంది. ఇదే సరిపోద్ది. అయ్యో అసలు ఉన్న పిండే సరిపోయి ఉండు, కలిపెట్టు. అప్పటి నుండి బాగా కలుపుకొని చేయి పెట్టుకొని అట్టానాల, అంటే ఇప్పుడు ఉడకల ఉడకకుండా ఉంటే ఉడికినట్టు మాట. ఇంకా రెండు చేపడు అట్లా తెలుస్తుంది, తెలుస్తుంది. ఇప్పుడు ఇది పోసినాం అనుకో, గుడ్డ మీద పియాం పియాం అయిపోద్ది బాగా ఉడికితే బాగా. మళ్ళీ నీళ్ళల్లో చెయ్యి ఎత్తుకొని అట్టు పట్టుకొని చూస్తే ఇప్పుడు ఉడకొస్తా ఉంది. ఇంకా కొంచెం సేపు ఉడక ఉడక అది పెడతాను, చేస్తాను అట్టు వచ్చేసి సరే సరేలే. అలా నీళ్ళల్లో చేయొద్దుకుంటే అంటుకోకుండా ఉంటుందనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడు అక్క చెప్తే వింటున్నాం అన్నమాట. అవన్నీ వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ కదా. ఎట్లయినా వస్తు ఉడికిందా లేదా తెలియాలంటే అట్లా నీళ్ళల్లో ముంచుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం పానకానికి ఇది పాకం పట్టిందా లేదా అని బెల్లం వేసినట్టు చేతితో పెట్టారు. ఉడికింది కదా ఇప్పుడు, చూడండి ఇప్పుడు అక్క చూస్తుంది. అలా చూసినప్పుడు నీళ్ళల్లో పెట్టి దాని మీదకి అద్దినప్పుడు చేతికి అంటుకోకుండా వచ్చింది. ఇప్పటికి 5-6 సార్లు చూసింది, ఇప్పుడు అసలు చేతికి అంటుకోలేదు. అంటుకోకుండా అంటే ఉడికేసింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు దానిలో మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, తర్వాత ఇంగవ అవి వేసేసి మనం రుబ్బి పెట్టుకున్నది ఇప్పుడు వేసేసుకుంటాం. వేసుకుంటే ఇంగవేమో కమ్మగా వాసన వస్తుంది, ఉప్పు పచ్చిమిరపకాయలు రుచికేస్తారన్నమాట.
ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేస్తారా అక్క? అది చూపిద్దాం, వేసిన కొంచెం పచ్చిమిరపకాయలు కాబట్టి కొంచెం ఉడికేటట్టుగా కలిపెడతారు. పిండిలో కూడా మనం ఇందాక వేసినట్టుగా కొంచెం ఉప్పు వేసుకుంటాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసిన ఉప్పు వాటి వరకే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసేది పచ్చిమిరపకాయ, మనం ఉప్పు పిండిలోకి వేసుకుంటాం అన్నమాట. కొంచెం ఉప్పు అంటే ఉప్పు చూసిన తర్వాత ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఉప్పు వేస్తారు, ఎందుకంటే ఉప్పు లేకుండా ఉన్నా కానీ మనం తినలేం కదా వేయించుకొని తర్వాత. అది కలిపెడుతుంది చూడ, చూసారా? దాన్ని ఇక్కడ మనం తెడ్డు అంటాము. ఇంతకుముందు కాలంలో ఎక్కువగా ఊర్లలో ఈ చెక్కతోనే వాడేవాళ్ళు, ఇప్పుడేమో మనకు చెక్క గంటలు చెక్క స్పూన్లు ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా చాలా ఉండేటి కదా అక్క అప్పట్లో చెక్కయి. మాట్లాడచ్చు, పర్వాలేదు, ఏం కాదులే, మనం ఏం తిట్టుకోవడం లేదు కదా. ఎవరు నన్ను తిడుతుంటే వీళ్ళు ఏం తిట్టి తిట్టుకుంటున్నారు అనుకుంటారు. వడియాలు పెట్టేటప్పుడు మనకి మసాలా వస్తూ ఉంటుంది, అప్పుడు మంచి వాసన వస్తుంది. అంటే అవన్నీ వేసేసరికి వాసన బాగా వస్తుంటుంది అన్నమాట. మంచం వేసేసి అంటే ఇప్పుడు ఇది నీళ్ళు వేస్తున్నాం అక్క. ఇలా మంచం వేసి మంచం మీద గుడ్డు పరుస్తారు. అది వడియాలు వేసేదాన్ని గుడ్డ. చాలా పెద్దది అక్క, చాలా పెద్ద హాస్పిటల్. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేసినారు నాదే, అంతకుముందు ఆ వెనుక సెక్షన్లన్నీ లేకుండే ఒట్టి. ఇప్పుడు మామూలుగా మన ఆరోగ్యశ్రీకి చూస్తారు చూడు, నా ట్రీట్మెంట్ అయినప్పుడు ఆరోగ్యశ్రీ మాత్రమే ఉండింది అక్కడ. అది ఇప్పుడు ఆ వెనకాలంతా ఇప్పుడు కట్టారు అదంతా. అవును, ఇట్లా మడతలు లేకుండా వేసుకోవాలా? కొంచెం కొంచెంగా మంచం అంతా పెట్టాల. ఈ వడియాలు పెట్టడం కూడా సిస్టమేటిక్గా ఒకవైపు నుంచి సుజాత.
సుజాత వస్తుందా? వస్తుంది ఇప్పుడా? అవునులే. ఏ అయినా కానీ అట్లా ఇట్లా 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 చేస్తూనే ఉంటావు కదా మనోహరా. పాపం ఏదో ఒక విధంగా పిల్లకాయలు వచ్చినప్పుడు అయితే నిన్ను పెట్టిన వడియాలు పెట్టిన తర్వాత సాయంకాలం వరకు ఇలా ఎండనిస్తారన్నమాట. ఇట్లా ఎండిపోయిన తర్వాత తర్వాత ఏం చేస్తారక్క? వీటిని ఏం చేస్తావు తర్వాత? తర్వాత నీళ్ళు చల్లి చల్లు గుడ్డ వెనక్కి తిప్పి నీళ్ళు చల్లి నీళ్ళు చల్లుతారు. చల్లు నీళ్ళు చల్లిన తర్వాత కొంతసేపు ఉంచాలా. ఇప్పుడు ఇట్లా చల్లేస్తే రెండు వైపులు వచ్చేస్తాయా? మళ్ళీ వెనక్కి తిప్పి కూడా చల్లవే. ఇప్పుడు కొంతసేపు నానాలి అది. తర్వాత అంటే వచ్చేస్తాయి. ఇప్పుడు అట్టేసుకున్నా పద నీళ్ళు ఎందుకు చల్లుతారంటే వడియాలు మెత్తబడేసి ఈజీగా ఊర వలసి వచ్చేయాలండి. వచ్చేస్తున్నాయి. లాగినా కానీ వచ్చేసేటట్టున్నాయి. తీసి ఎండబెట్టిన వడియాలు నిన్న ఇది రెండు రోజుల ప్రాసెస్. నిన్నంత వడియాలు కాసాము, పెట్టాము, ఎండబెట్టాము. ఎండిన తర్వాత వాటిని ఇందాక చూపి ఇలా మనం పెట్టుకున్న వడియాలని ఒకరోజు ఎండబెట్టిన తర్వాత ఇట్లా అయిపోతాయి అన్నమాట. ఇట్లా సంవత్సరం అంతా ఉంటాయి కదా ఒక ఇవి ఇలా డబ్బాల్లో పోసి కూర తీసుకెట్టి